नेल्लूरु जिल्ला वेंकटाचलम मंडलम प्रमुख पुण्यक्षेत्रम कसमूरु ग्रामंलो सर्वेपल्ली एम्मेल्ये काकानी गोवर्धन रेड्डी पर्यटिंचारु। पेदलंदरिकी इल्लु पदकं किंद प्रजलकु इव्वनुन्न लेअवुट्लनु आयन परिशीलिंचारु। नाडु नेडु पदकं किंद कसमूरु जिल्ला परिषत् पाठशाल नंदु जरुगुतुन्न अभिवृद्धि कार्यक्रमालनु एम्मेल्ये काकानी परिशीलिंचि संतृप्ति व्यक्तं चेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు నేడు పథకం కింద ప్రభుత్వ స్కూళ్లు సరికొత్త రూపురేఖ సంతరించుకుంటున్నాయి అన్నారు। ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు అన్నారు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసమూరు దర్గా ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడి అనేక సంవత్సరాలుగా ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు। ఇళ్ల స్థలాలు ఎంపిక జాబితాను విచారణ చేపట్టి అనర్హులను తొలగించి అర్హులందరికీ న్యాయం చేస్తామని కాకని హామీ ఇచ్చారు। ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టుకున్నటువంటి నవరత్నాలు పేదలకు ఇళ్ల కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది। అందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అనేటువంటి కసమూరు దర్గా ఉన్నటువంటి కసమూరు గ్రామంలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కాపురాలు ఉండడం ఇక్కడే శాశ్వత నివాసాలను ఈ రోజు వాళ్ళు జీవించేటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి అటువంటి వ్యక్తులందరికీ కూడా వాడగడలో అద్దె కట్టలేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళందరిని ఆలోచన చేసి ప్లాట్లు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది। కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా అందజేయడంతో పాటు ఎక్కడన్నా జాబితాలో అనర్హులు చోటు చేసుకుంటే వాళ్ళని తొలగించి అర్హులకి న్యాయం చేయాల్సిందిగా అధికారులందరినీ కూడా కోరడం జరిగింది। దానికి సంబంధించి దాదాపుగా ఈ ఒక్క గ్రామంలోనే 5 లేఅవుట్లు వేశాం। సుమారు 500 ప్లాట్లు ఈరోజు ఈ గ్రామంలో ఉండేటువంటి గ్రామవాసులకు ఎందుకంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిలుతున్నటువంటి గ్రామం సుదీర్ఘ ప్రాంతాల నుంచి శాశ్వత నివాసాలు ఉంటున్నటువంటి చాలా మందికి పాపం ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు। కాబట్టి ఎక్కడన్నా ఒకటి అరా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉంటే ఆఫ్లైన్ అయినా సరే వాళ్ళకి ఆఫ్లైన్లో అయినా మాన్యువల్ పద్ధతిలో ఇల్లు కేటాయించమని చెప్పి కోరడం జరిగింది। ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేయడంతో పాటు లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్ నంబర్లు వేసి ఎవరికి ఏ ప్లాట్ కేటాయించామనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా వాళ్ళకు చూపించి అందజేసేటువంటి